నాన్న ఈ లివ్డ్ లైఫ్ ఆన్ హిస్ టర్మ్స్ మోస్ట్ ఆఫ్ ద టైం నాకు తెలిసి ఎవరితో ఇష్టం లేదంటే కట్ ఆఫ్ ఎవరు కన్విన్స్ చేయలేరు మార్చలేరు లివ్డ్ లైఫ్ ఆన్ హిస్ టర్మ్స్ కంప్లీట్లీ ఏదైనా సరే సినిమాలు చేయడం కానీ అది కానీ ఇది కానీ అండ్ లివ్డ్ లైఫ్ కంప్లీట్లీ ఏం చేస్తారు ఏమవుతుంది వాట్ కెన్ దే డూ టు మీ ప్రాణం తీస్తారా అంతే కంప్లీట్లీ అండ్ దట్స్ వై నువ్వు అన్నట్టు వెంకట్ నో కాంప్లికేషన్స్ వెరీ క్లియర్ ఈజ్ వెరీ క్లియర్ మేడప్ హిస్ మైండ్ ఇది 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 ఇలా చేస్తాను అది ఆయన ఎవరి దగ్గర అయినా కాంప్రమైజ్ అయ్యి ఉంటే అమ్మ దగ్గరే బికాస్ మన దగ్గర అంటానే ఉండేవారు కదా కానీ తన హెల్త్ వల్ల నేను అలా ఉండాలి పాప సఫర్ అవుతుంది కదా మేడ్ షూర్ షీ వాజ్ షీ ఫెల్ట్ ఇంపార్టెంట్ వాంటెడ్ yes no that is something that's the one lesson he taught I think everybody a lot of people have to learn even in the last 1 year the kind of lessons manaki nerpichini not by saying something avuna living life on his terms antare mana mana intiki ellagane first amma em chestundo chudu ant first importance akka avunu namu chusesra and pampichar సేమ్ థింగ్ ఇట్ డిడ్ విత్ ఐ రిమెంబర్ మనం చిన్నప్పుడు నాయనమ్మ దగ్గర అవును సేమ్ థింగ్ వెళ్ళి చూసావా నాయనమ్మ అవును అవును అండ్ ఇంకోటి వన్ ఐ అబ్జర్వ్ ఆల్వేస్ అబ్జర్వ్ ద హాస్పిటాలిటీ అండి గెస్ట్ ఇంటికి వస్తే ఎవరన్నా గెస్ట్ అన్బిలీవబుల్ హాస్పిటాలిటీ యాక్చువల్గా అవును మొన్న ఐ మీన్ యాక్చువల్లీ 2 డేస్ బిఫోర్ హి పాస్డ్ అవే జస్ట్ 2 డేస్ తిన్నారా వెళ్ళిపోయి ముందు బెడ్ మీద ఉన్నప్పుడు అడుగుతారు అందం లేదు వెంకట్ సింగ్ గారిని ఫర్ ఎగ్జాంపుల్ 2 డేస్ బిఫోర్ హి 2 డేస్ దట్ నైట్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు సాయంత్రం వచ్చారు మోహన్ రావు గారు ఐఎస్ ఐఎస్ ఆఫీసర్ ఐపిఎస్ ఇస్ ఐపిఎస్ ఆఫీసర్ గారు వస్తే ఆయన వచ్చి వీల్ చైర్ లో వచ్చి ఆ బయట కూర్చుని హి అండ్ హిస్ వైఫ్ కేమ్ ఆ వైఫ్ బయటికి వెళ్ళి పంపించొచ్చారు బయటికి వెళ్ళి పంపించొచ్చి నో వచ్చి కూర్చున్న తర్వాత ఆయన వుడ్ యు లైక్ ఎ డ్రింక్ అని అడిగి ఆయన డ్రింక్ అడిగితే లేదండి నేను టీ తాగుతాను నేను టీ తాగుతాను అంటే లేదు ఇది టీ తాగే టైం కాదు హ్యావ్ ఎ డ్రింక్ అని చెప్పి నేను ఐ షుడ్ హ్యావ్ కానీ మీరు తాగాలి తాగద్దు అన్నారు కానీ మిమ్మల్ని కాదన్నారు అని చెప్పి అండ్ ఈ చాటెడ్ విత్ హిమ్ హాస్పిటాలిటీ ఆయన చూస్తుంటే ఐ కుడ్ బిలీవ్ వాట్ ఈస్ దిస్ మ్యాన్ వాట్ ఈస్ హీ డూయింగ్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు కూర్చుని అండ్ దాని తర్వాత లేదు నువ్వు ఫోన్ చేసావరా చాలాసేపు హాస్పిటల్ నుంచి రాగానే రూమ్ లోకి వెళ్లకుండా టీవీ రూమ్ లో కూర్చుని టీవీ రూమ్ లో కూర్చున్నారు నర్సెస్ ఐ వాస్ క్రాకింగ్ జోక్స్ అక్కడ నర్సులతో బాగా రియల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దోస్ నర్సెస్ అనుకుంటా ఉంటాను బాగా చూసుకున్నారు వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు ఆయన్ని మనం కూడా చూసుకోలేదు అలా ఎంత బాగా చూసుకున్నారు నో ఆయన్ని నవ్విస్తా ఈయన వాళ్ళని నవ్విస్తా నాన్న పడుకుని లేస్తే ఇలా ఇలా లేపేవారు కళ్ళు తెరిసేవారు ఇలా ఇలా అని కళ్ళు తెరిచేసే వరకు బతిమాలేవారు బతిమాలి లేపి అండ్ యూస్ టు క్రాక్ జోక్స్ విత్ దెమ్ ఆయన ఆయన ఓల్డ్ ఫిల్మ్స్ అన్ని చూపించి గుర్తున్నా ఎవ్రీడే హీరోయిన్లు ఆ జ్యువెలరీ ఏం చేస్తారండి ఇంటికి తీసుకెళ్తారా అని వాళ్ళు అడుగుతున్నారు అవును అన్ని ఆంటే తీసుకెళ్తారు నువ్వు కూడా అవుతావా హీరోయిన్ చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను